హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా అలాగే బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ టైం స్పెండ్ చేస్తున్నాం ఫ్యామిలీతోటి. సో ఇదే బెస్ట్ టైం అనిపించిందండి. నేను సింగపూర్లో వీడియోస్ షూట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఎడిట్ చేసి ఈ సింగపూర్ వీడియో సిరీస్కి అయితే స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో ఇప్పటి నుంచి నా ఛానల్లో మీరు మోస్ట్లీ సింగపూర్ వీడియో సిరీస్ అయితే చూస్తారు. సో ఈ వీడియోలో మీరు ఏం చూస్తున్నారంటే, సింగపూర్లో మేము అక్కడ ఉన్నప్పుడు ఈషూన్ అనే ఏరియాలో ఉండేవాళ్ళం కదండి, దాని చుట్టుపక్కల బెస్ట్ ప్లేసెస్ టు విజిట్, ఆ ప్లేసెస్ గురించి కొంచెం అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా చూసేద్దామా. నేను మీకు చూపించిపోయే ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ వచ్చేసి లోయర్ సెల్టర్ రిజర్వాయర్ పార్క్ అండి. ఈ పార్క్ వచ్చేసి మేము మంత్లీ వన్స్ అలా ప్లాన్ చేసుకునే వాళ్ళం అండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ 6:00 వస్తే ఇక్కడ సన్ రైజ్ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ అందరూ సైక్లింగ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాకింగ్ ట్రైల్ వచ్చేసి వాటర్ సైడ్ ఉంటుంది కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా మంచిగా షెల్టర్స్, రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి కాబట్టి మేమైతే చిన్న చిన్న గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ అలా గ్యాదర్ అయ్యేవాళ్ళం, బర్త్డే పార్టీస్ పిల్లలు అలా కూడా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం ఇక్కడే. మెయిన్గా ఈ పార్క్ పిల్లలు రావడానికి ఇష్టపడేదానికి కారణం వచ్చేసి ఇక్కడ ఉన్న వాటర్ ప్లే ఏరియా అండి. చాలా బాగుంటుంది, చాలా పెద్ద ప్లేస్లో స్పేషియస్గా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత స్పేషియస్గా ఉందో, పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడికి ఆ పార్క్కి మేము ఆ రోజున ఒక మంచి యాక్టివిటీ చేయడానికి అయితే వెళ్ళాము. సో ఆ యాక్టివిటీ చేసాక మేము ఆ పక్కపక్కన ఉన్న ప్లేసెస్ కూడా చూసామన్నమాట. ఎప్పుడు చూస్తూనే ఉంటాము కానీ ఆ రోజు అయితే కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాము. సో ఈరోజు ఐడియా వచ్చింది నాకు ఎడిట్ చేసినప్పుడు, ఎందుకు ఇవన్నీ కలిపి నా దగ్గర ఉన్న క్లిప్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తే సింగపూర్లో ఉన్న వాళ్ళకి, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి యూస్ అవుతుంది కదా. ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయండి సింగపూర్లో విజిట్ చేయడానికి. మెయిన్ ప్లేసెస్ ఎప్పుడు విజిట్ చేసేవే, ఇలాంటి ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పేసి అయితే ఆ క్లిప్స్ అన్నీ కొలేజ్ చేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో పిల్లలైతే 2-3 అవర్స్ ఈజీగా ఈ వాటర్ పార్క్లో, చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో, ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా ఇక్కడున్న మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లోయర్ సెల్టర్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ అండి. ఇక్కడ కయాకింగ్ అయితే ఉంటుంది అవైలబుల్గా, అండ్ బోటింగ్ అది కూడా చేయొచ్చు. సో ఇక్కడికి మేము ఒక అడ్వెంచర్ చేయడానికి అయితే వచ్చామని చెప్పాను కదండి, అదే ఆ అడ్వెంచర్, ఇదే వచ్చేసి ఆ అడ్వెంచర్ సెంటర్ అన్నమాట. సో దీని గురించి ఎలా చేయాలి, ఏంటి, మేము ఎలా అప్రోచ్ చేయాలి, అది ఫుల్ డీటెయిల్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి, చాలా అడ్వెంచరస్ వీడియో అది. మీరైతే బ్యూటిఫుల్ సెలటర్ రిజర్వాయర్ పార్క్ అయితే చూసేసారు కదా, అక్కడి నుంచి కొంచెం less than 1/2 kilometer ఫ్రంట్కి వస్తే ఆటో అని ఒక లీజర్ పార్క్ ఉంటుందండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ ఆటో వచ్చేసి సింగపూర్స్ ఫస్ట్ 24 అవర్స్ లీజర్ పార్క్ అని చెప్పుకోవాలండి. దీని లోపల చాలా మెయిన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అన్నమాట. దాంట్లో వచ్చేసి ప్రానింగ్, ఫిషింగ్, అలా ట్రాంప్లైన్, ఫుడ్ అండి. మెయిన్గా ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అయితే, లోకల్ సీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికి వస్తారు. ఆటోలో చిల్డ్రన్స్ కోసం ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ కాటాపల్ట్ ట్రాంప్లిన్ పార్క్ అండి. ఆ రోజు మేము మెయిన్గా ఇక్కడికి వచ్చిందానికి కారణం వచ్చేసి ఈ పార్క్ వెళ్ళడం కోసమేనండి.
మేము కాటపల్లి పార్క్ కోసం లోపలికి వెళ్ళి రిటర్న్ వస్తుండే చూసారు కదా, ఇక్కడ రోడ్ మీద చైర్స్ ఇలాగ పొడుకపెట్టి ఉంచారు. ఏంటి ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటని చూస్తే అది ఒక క్యూ లైన్ కోసం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కోసం పెట్టారండి. అక్కడ నిజంగానే రెస్టారెంట్స్ ఎంత క్రౌడ్గా ఉన్నాయంటే అలా క్యూ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టమయ్యేటట్టుగా ఉంది. అంత ఇంట్రెస్టింగ్గా ఇంత క్రౌడ్ తోటి ఏముంది ఆ రెస్టారెంట్లో స్పెషాలిటీ అని చూస్తే ఇదేనండి. లోపల మీకు చిన్న చిన్న పాండ్స్ కింద కనబడుతున్నాయి కదా, ఆ పక్కనే సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నది ఉంటుంది. అక్కడే నుంచి కొంతమంది ఫిషింగ్ చేస్తూ కూడా మీకు కనబడుతున్నారు కదా, వాళ్ళ ఫుడ్ని వాళ్ళే ఫిషింగ్ చేసుకుని వాళ్ళ టేబుల్ మీద ఉన్న గ్రీన్స్ యూస్ చేసుకుని కుక్ చేసుకుని వాళ్ళే బై దెమ్సెల్ఫ్ తింటారనమాట. అదే ఇక్కడ రెస్టారెంట్ స్పెషాలిటీ. సో ఆటో లోపల ఇలాంటి యూనిక్ రెస్టారెంట్స్ అలాగే ఫేమస్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఆటోలో చిల్డ్రన్ కోసం ఉన్న ఇంకో మేజర్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఫిషింగ్ అండి. 12 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి మెయిన్ పాండ్స్లో అయితే ఫిషింగ్ చేసుకోవడానికి ఉన్నది కాబట్టి ఇక్కడ పర్ చైల్డ్ వచ్చేసి $12 ఛార్జ్ చేసి ఇక్కడ చిన్న చిన్న పాండ్స్లో వాళ్ళు ఫిషింగ్ చేయడానికి అలౌ చేస్తారండి. వాళ్ళే చిన్న చిన్న ఫిషింగ్ నెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో పిల్లలు అయితే ఆ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ పాండ్ అనమాట. దీంట్లో కూడా పెద్దవాళ్ళు అయితే ఫిషింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా. చుట్టూరు పచ్చని చెట్లతో పల్లెటూరు వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో ఈ ఆటో విలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ ఆటో నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి హోమ్ టీమ్ ఎన్ఎస్ కాతీప్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ కనిపిస్తుందండి. ఇది ఒక క్లబ్ హౌస్, లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. 2020లోనే ఇది స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి ఫస్ట్ లార్జెస్ట్ మల్టీ ఇన్స్టాలేషన్ ఇండోర్ అడ్వెంచర్ సెంటర్ ఇన్ సింగపూర్ అండి. అంటే ఇది ఒక అడ్వెంచర్ హబ్ లాంటిది అనమాట. దీంట్లో స్లైడ్స్, ఆబ్స్టికల్ కోర్సెస్ అండ్ అలాగే క్లైంబింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి పెర్నాకన్ థీమ్ ఇండోర్ ప్లేగ్రౌండ్ అండి. కొంచెం పెద్ద పిల్లలు సింగిల్గా వెళ్ళి మేనేజ్ చేయగలరు అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి ఈ అడ్వెంచర్. లేకపోతే అడల్ట్ కూడా అకంపెనీ చేయాల్సి వస్తే వాళ్ళు కూడా ఫుల్ ప్రైస్ ఆఫ్ దిస్ టికెట్ పే చేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా ఈషూ నియర్ బైలో మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి శంభవం హాట్ స్ప్రింగ్ పార్క్ అండి. అండ్ ఈ పార్క్ బేస్ చేసుకుని నేను స్టార్టింగ్ నా ఛానల్ స్టార్టింగ్లోనే ఒక మంచి వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐకాన్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ఇస్తాను, చూడండి. చాలా మంచి ప్లేస్ ఇది కూడా. సో ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ మన చుట్టుపక్కలే ఉంటాయండి. మనం ఎక్కడికో దూరం దూరం అయితే వెళ్ళకూడదు. ప్లేసెస్ అన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయా, యూస్ఫుల్గా అనిపించినాయి కదా? మీ అందరికీ నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే కనుక కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, ఏం నచ్చిందో ఏ ప్లేస్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం ఏది మర్చిపోకండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. See you all in the next video. Bye.